74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో గణతంత్ర వేడుకలు జరగకపోవడం భారత రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని అన్నారు బీజేపీ వేములవాడ అర్బన్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు. ఈ రోజు వేములవాడ అర్బన్ మండలం సంకపల్లి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తమ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు జింకా అనిల్, జిల్లా కార్యదర్శి శేఖర్, బీజేపీ నాయకులు గాలిపల్లి స్వామి, లక్ష్మణ్, భాస్కర్, మధు, అరవింద్, సురేష్, చందు, రాజు, అరుణ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ మొండి వైఖరి, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, వద్దురా నాయన, కేసీఆర్ పాలన, వద్దురా నాయన, కేసీఆర్ పాలన, వద్దురా నాయన, కేసీఆర్ పాలన. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఏదైతే మొన్న జనవరి 26 గణతంత్ర దినోత్సవాల్ని కోవిడ్ కారణంగా రద్దు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని బంద్ చేసి ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ ఈరోజు తెలంగాణలో ఎక్కర్లేని కోవిడ్ ఈ గణతంత్ర దినోత్సవాలు వేడుకలు జరుపుతానని వస్తాయని ఆలోచనతో మూర్ఖత్వంతో రాజ్యాంగాన్ని అవమానపరిచిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే రాజీనామా చేసి భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేకుండా ప్రవర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది రాష్ట్ర ప్రజానీకానికి తలమానికంగా మారినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని గౌరవించకుండా కేవలం కలవకుండ్ల రాజ్యాంగాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే ఈ ప్రభుత్వాన్ని బరతరపు చేయాలని భారతీయ జనతా పార్టీ వెంబడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.